హాయ్ వెల్కమ్ బ్యాక్ విలేజ్ శేషు కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మునక్కాయతో ఊరగాయ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మునక్కాయ నిలవ పచ్చడి మనం స్టోర్ చేసుకునే దాన్ని బట్టి ఆరు నెలలు కాదు సంవత్సరం కూడా స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కావద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దామా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టేసుకునేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకోబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది కాస్త వేడెక్కాక మునక్కాయలని ఈ విధంగా ఏంటంటే ఒకటిన్నర ఇంత ఇంతమందం ఉండేటట్టు చూసుకోవాలి మునక్కాయ ముక్కలు ఓకేనా ఫ్రెండ్స్ వీటిని బాగా నీట్గా కడిగి హారబెట్టి నిమ్ము లేకుండా తుడిసి అప్పుడు నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ముక్కలన్నీ వేసాక బాగా వేగనివ్వాలి వీటిని ఈ లోపు మనం చింతపండు నానేసుకుందాం చింతపండు ఏంటంటే కొంచెం ఎక్కువ సైజే ఉండాలా మనం పిడికిడి పట్టుకుంటే పిడికిడి నిండా ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు నీళ్ళు పోసేసి బాగా నాననివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చూడండి ముగకాయలు ఎంత బాగా వేగుతున్నాయో ఈ విధంగా ఏంటంటే కలర్ మారేంతవరకు వీటిని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చాసం మొత్తం ఈ నూనెలోనే వెళ్ళిపోవాలన్నట్టు అంత బాగా వేగాక ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం వేసుకునేసి వీటిని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకునేసి మరొక ఫ్యాన్ పెట్టుకునే అందులో తెల్ల నువ్వులు మెంతులు ఓకేనా ఫ్రెండ్స్ వీటిని కాస్త అలా ఎరడాలుగా వేగనివ్వాలి ఈ కాస్త అలా వేగాక ఇప్పుడు నువ్వులు వేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ నువ్వులను ఇప్పుడు వేసి వీటిని కూడా అన్నిటిని బాగా దోరగా వేగనివ్వాలి మాడకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం వేసుకున్నాక ఇటు సల్లారిని ఇచ్చి ఇప్పుడు చింతపండుని బాగా గుజ్జులాగా మెత్తగా వచ్చే విధంగా పిసికి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిక్కగా బాగా ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసేసుకునేసి ఒక జాలీ పెట్టి చింతపండుని ఈ విధంగా పోసి బాగా చిక్కగా దిగనివ్వాలి ఎక్కువ పల్చగా ఉండద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకటికి రెండు సార్లు ట్రై చేసి ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి తీసేసుకునేసి దీన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి దీన్ని బాగా మరగనివ్వాలి ఈ లోపు మనం ఈ సల్లాడ్ని కదా గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకుందాం చూడండి ఈ విధంగా మరగనివ్వాలి అదేంటంటే మధ్య మధ్యలో పొంగుస్తూ ఉంటుంది కాబట్టి మూత తీసి కాస్తల పసుపు నూనె ఇవేసి ఇప్పుడు బాగా ఎంత చిక్కబడే వరకు బాగా మరగనివ్వాలి చూడండి ఈ విధంగా ఎంత చిక్కబడిందో చూసారా దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే బండి పెట్టేసుకునేసి నూనె కాగనిచ్చి శనగపప్పు మినపగుండ్లు ఆవాలు ఎండుమిరపకాయలు ఇవన్నింటినీ కాస్త అలా వేగనివ్వాలి ఇప్పుడు కరివేపాకు నీట్గా ఉండే కరివేపాకు వేసుకునేసి తీసుకునేసి దాన్ని కూడా వేసి కాస్త అలా వేగనిచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ మంట ఆపేసేసి ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక డీస్ తీసుకునేసి అందులో మనకి ఎంత కావాలో అంత కారం వేసేసుకునేసి ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి దాన్ని వేసుకునేసి ఓకేనా ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు ఇది ఏంటంటే అందులోకి ఉరగాయలోకి బాగుంటుందని కళ్ళు తీసుకున్నాను మీరు సాల్ట్ తీసుకున్న తీసుకోవచ్చు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా అందులో వేసేసి ఇప్పుడు వీటిని ఏంటంటే బాగా మిక్స్ చేయాలి అది కూడా ఎట్లంటే మునకాయలు చితికిపోకుండా చూసుకోండి మెల్లి మెల్లిగా మిక్స్ చేసుకోవడం చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చింతపండు ఇందాక ఇందాక గ్రేవీలాగా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇప్పుడు ఇంట్లో వేయాలి వేసేందంటే దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇదేంటంటే తొందరగా కలవదు అందుకని కొంచెం నిదానంగా అలా మిక్స్ చేసేసుకునేసి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నవా దాన్ని ఆ పోపు ఇండ్లో వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇది వేసాక ఇప్పుడు కలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నూనె పడింది కదా ఇప్పుడు కాస్త లూజ్ ఎక్కద్ది లూజ్ ఎక్కాక ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి ఎందుకంటే మునక్కాయలు సితికిపోతాయి ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు అలా అలా మిక్స్ చేసేసి చూడండి చూస్తుంటేనే ఎంత బాగుంది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనం స్టోర్ చేసి పెట్టుకునే దాన్ని బట్టి ఇది ఎక్కువ రోజులు నిలవుంటుంది నీళ్ళ చిమ్ము కూడా తగలకూడదు బొక్క బొట్టు కూడా తగలకూడదు ఓకేనా ఫ్రెండ్స్